हलो अंडी, वेलकम टू दीपा चंदीस किचन। इदोजोच्चेसी रेड वेल्वेट केक रेसिपी चूपिस्तुन्नानु। इदोच्चेसी रेडीमेड केक अदि तीसुकुन्नानु नेनु। इदिगोंडि रेड वेल्वेट केक, दीनिकि 50 ग्राम विपिंग क्रीम कूडा फ्री अंडि। इदोच्चि एग्लेस केक अन्नमाट। ఇంకా దీనికి వచ్చేసి ఏమీ కలపటం లేదు, ఓన్లీ వాటర్ ఆయిల్ అంతే। వాటర్ వచ్చేసి 140 ml అంతే వేసుకోవాలి, అలాగే ఫ్లేవర్లెస్ ఆయిల్ ఏదైనా అది వేసుకోవాలి। అది కూడా మనం ఒక 2-3 స్పూన్స్ వేస్తే సరిపోతుంది ఆయిల్। ఇప్పుడు కేక్ మిక్స్ అవ్వను కదా, తీసుకుంటున్నాను, అలాగే ఆయిల్ వేస్తున్నాను। ఇంకా వాటర్ వేసుకుందాం। అన్నీ కూడా బాగా మిక్స్ చేసుకుందాం ఉండర్ లేకుండా। గెంటితో కలుపుతూ ఉన్నాను, కటన్ ఫోల్డ్ మీటర్లో కలుపుకోవాలి। ఎక్కడ కూడా మనం ఉండ లేకుండా కలుపుకోవాలి। ఇది బాగా కలిపేసాం కదా, ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకున్నాను, దానికి ఆయిల్ అప్లై చేసి మైదా పిండి రెస్ట్ చేసి పెట్టుకున్నాను। ఇది కొద్దిగా కేక్ హైట్గా రావాలని చెప్పేసి నేను దీన్ని బౌల్లో చేస్తున్నాను। కేక్ మోల్డ్ వచ్చేసి నా దగ్గర చిన్న ఉన్నాయి అందుకనే। చూడండి, స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్రీ హీట్ చేసేసాను। ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇది ఉంది కదా కేక్ బౌల్, అది దాంట్లో పెట్టేస్తున్నాను। స్టవ్ సిమ్లో పెట్టి 40-60 మినిట్స్ పెట్టుకోవాలండి। ఇప్పుడు కేక్ అయితే రెడీ అయిపోయింది, చూశారు కదా, టూత్పిక్కి కేక్ అయితే అంటుకోలేదు। ఇది కొద్దిగా సర్లేక మనము ప్లేట్లోకి మార్చుకుందాము। ఇంకొకటి, పైన ఏదైతే మీకు కేక్ కనిపిస్తుందో అదంతా నేను కట్ చేసి మిక్సీలో వేసి పొడి చేసి పెట్టుకున్నాను, పైన భాగం కొద్దిగా మాత్రం। ఈ రెడ్ వెల్వెట్ కేక్ మెయిన్ ఆ పొడి ఉండాలి, మీకు చూపిస్తాను అది కూడా। చూసారు కదా, పైభాగం అంతా ఇంత కట్ చేశాను నేను, కేక్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేసింది। విప్పింగ్ క్రీమ్ కూడా రెడీగా ఉందండి, కొద్దిగా బయట పెట్టేసరికి నాకు అది కొంచెము నీళ్ళుగా అయింది విప్పింగ్ క్రీము। ఇప్పుడైతే ఇంకా కేక్ రెడీ చేస్తున్నాను। విప్పింగ్ క్రీమ్ ఫస్ట్ అయితే కేక్ కింద భాగంలో అయితే మనం కొద్దిగా వేసుకోవాలి, అందుకని వేస్తున్నాను। ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కేక్ పీసెస్ ఉన్నాయి కదా, నేను ఇక్కడ 2 లేయర్స్గా చేశాను, ఒక లేయర్ అయితే ఇప్పుడు పెడుతున్నాను। చాలా కేక్ రెసిపీలు అయితే నేను ఇలాగే చేసింటాను, అందుకని ఇదింత ఏం అంత పర్ఫెక్ట్గా చూపించలేదు। ఇప్పుడు ఆ కేక్ మీద షుగర్ సిరప్ వేస్తున్నాను, నెక్స్ట్ ఇంకా విప్పింగ్ క్రీమ్ వేస్తున్నాను। ఇదిగోండి అదే అండి ఆ కేక్ పొడి, ఇప్పుడు విప్పింగ్ క్రీమ్ వేసుకుందాం। ఫుల్ బాగా అప్లై చేసుకోండి కేక్ అంతా। ఇది కొద్దిగా మనకి కేకు రెడీమేడ్ ఇది కదా, పుడి పుడి పుడిగా వచ్చేస్తుందన్నమాట, అదే అక్కడ మీకు కనిపిస్తూ ఉంది కదా। కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుండిందండి, బేకరీలాగే ఉండింది టేస్ట్। ఇదిగో ఇంకో లేయర్ పెడుతున్నా, చాలా స్మూత్గా వచ్చేసింది కేక్ నాకు,
సేమ్ అండి, మళ్ళీ షుగర్ సిరప్ విప్పింగ్ క్రీమ్ వేసుకోవాలి. మొత్తం కూడా బాగా నీట్గా అప్లై చేయాలి. ఇంకా చేసిన వెంటనే డీప్ ఫ్రీజ్లో పెట్టేసాను కాసేపు. అప్పుడు కొంచెం గట్టిగా అయింది క్రీము. కేక్ కూడా చాలా బాగుంది, ఎందుకంటే విప్పింగ్ క్రీమ్ కొద్దిగా నీళ్ళుగా అయింది కదా నాకు అందువల్ల. ఇప్పుడు ఆ పొడి ఉంది కదా కేక్ పొడి, దాన్ని అప్లై చేస్తున్నాను. ఇలా డస్ట్ చేసినట్టు వేస్తే బాగుంటుంది చూడ్డానికి కూడా. ఇంతే అండి, ఇక్కడైతే నేను ఏం డెకరేషన్ అయితే ఏం చేయదలుచుకోలేదు. జస్ట్ ఇలా ఆ పౌడర్ పైన ఇలా చల్లేసి పెట్టేసాను సింపుల్గా. ఎంతో ఈజీగా చేసుకోవచ్చు చూసారు కదా, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఒక్కసారి ట్రై చేయండి, మీకే నచ్చుతుంది. ఈ కేక్ మీకు నచ్చింటే ప్లీజ్ కామెంట్ చేయండి. బాయ్.